33. మీద వచనాలు లాస్ట్ వీక్ చదువుకున్నాం. ఇశ్రాయేలీయులు యూదులు పోగొట్టుకునినది. దేవుని మీద తిరుగుబాటు చేసి ఏ విషయంలోనూ కూడా దేవుడి మీద నమ్మకం లేక ఎప్పుడూ శరీర సంబంధమైన కోరికలతో మాకు అది లేదు ఇది లేదు, మాకు సమాధులు లేవా, మాకు భోజనాలు లేవా, మాకు మాంసం లేదా, మాకు నీళ్లు లేవా, ఎప్పుడు ఏదో ఒకటి, ఎంత నెమ్మదిగా ఉన్నా మోషే ఆయన మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. చదువుకున్నాం, ఆయన్నే కాదు కడకు దేవుణ్ణి కూడా జీవగ్రంథంలో నుంచి వాళ్ళ పేర్లు తుడిచేస్తాననే పరిస్థితికి దేవుణ్ణి రప్పించారు యూదులు, ఇశ్రాయేలీయులు. అది మనం నేర్చుకున్నాం మన పాఠాలన్నిటిలో.32లో వారు ఎందుకు అందుకొనలేదు, ఇశ్రాయేలీయులు ఎందుకు పొందలేదు, పరలోకాన్ని ఇశ్రాయేలీయులు ఎందుకు పొందలేదు, దానికి సాదృశ్యంగా భూమి మీదనున్న పాలుతేనులు ప్రవహించే దేశానికి ఎందుకు చేరుకోలేదు, వీటన్నిటికీ కారణాలు వాళ్ళ తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు. ఈ రోజుల్లో కూడా దేవుని మీద తిరుగుబాటు, అన్యజనులు తిరుగుబాటు చేస్తారు వదిలేయండి, నాస్తికులు హేతువాదులు తిరుగుబాటు చేస్తారు వదిలేయండి, ఇలా ప్రపంచంలో మనుషులు కల్పించిన పద్ధతులతో క్రైస్తవులు అనబడిన వారే దేవుణ్ణి పూజించటం ఈ తిరుగుబాటు వదిలేయండి. ఎక్కడున్నారో తిరుగుబాటు చేయలేని వాళ్ళు అంటే ఎక్కడో ఉన్నారు. ఆ ఎక్కడో ఎవరో ఉన్నారు అని అనుకుంటే ఇక్కడ మనం కూడా ఉన్నామని ఆలోచించండి. నేను ప్రార్థన చేసిన ప్రజల యొక్క యోగక్షేమాలు కోరిన దేవునికి ప్రయోగించిన ఒకే ఒక మాట, భూమి మీద నీకిష్టులైన వారికి ఏ లోటు లేకుండా చూడు తండ్రి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవదూతలు గొల్లల దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తారు, లోకరక్షకుడు మీ కొరకు జన్మించాడు, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగుగాక. ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానంగా ఉంటారు వాళ్ళు. భూమి మీదకి ఇష్టులైన వారు సమాధానంగా ఉంటారు. సమాధానానికి డెఫినేషన్ ఏం చెప్పాడు యేసుక్రీస్తు 5వ అధ్యాయం మత్తయి సువార్త కొండ మీద ప్రసంగాల్లో 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం,
సమాధానపరచువారు ధన్యులు, వారే దేవుని పిల్లలు అనబడతారు. ఆలోచించండి, ఇప్పుడు దేవునికి ఇష్టులైన వాళ్ళకి భూమి మీద ఏం కలుగుతుందని చెప్పాడు యేసు ప్రభు? భూమి మీద తనకిష్టులైన పిల్లలకు ఏమి కలుగునుగాక అని చెప్పాడు దేవదూతలు? సమాధానం. పీస్ లేములో బాధలుండవు, రోగాలలో బాధలుండవు, ఆకలిలో లేముండదు, బట్టలలో కొరత ఉండదు, నివాసములో శాంతి సమాధానాలు ఉంటాయి, తల్లిదండ్రులు పిల్లలు కలిసి చక్కగా ఉంటారు. సమాధానం భూమి మీద తనకిష్టులైన పిల్లలకు సమాధానం. దేవదూత ప్రత్యక్షం అవగానే గొల్లలతో చెబుతున్న మాట అది. భూమి మీద మీకు సమాధానము కలుగునుగాక. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ వదిలేయండి, అందరూ 99 పాళ్ళు వదిలేయండి వాళ్ళని. వాళ్ళు ఇంకా పోయినట్టే, వాళ్ళకి పరలోకం రాదు. ఒకవేళ ఎవరైనా పరలోకం వస్తుంది అని చెప్పుకుంటే అది బైబిల్ ద్వారానే తేల్చాలి. నీకు పరలోకం వస్తుందా లేదో బైబిల్ని రిఫర్ చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సువార్త ద్వారా మనుష్యుల రహస్యాలను రోమపత్రిక 2వ అధ్యాయము రోమపత్రిక 2వ అధ్యాయం సువార్త ద్వారా మనుష్యులు చేసిన విమర్శలన్నిటికీ తీర్పు తీరుస్తాడని ఉంది. దొరికిందని ఆయన పదహారవ వచనం జాగ్రత్తగా చూడండి. అంటే ఒకదానికొకటి లింక్ ఉంటాయి. ఆ లింకులు తెంపేశారనుకోండి, మీకు బైబిల్ అర్థం కాదు. చదువు నాయన. దేవుడు నా సువార్త ప్రకారము, నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా, పౌలు గారి సువార్త ద్వారా, యేసుక్రీస్తు ఆయన ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును, పోయేవాళ్ళు పోతారు, నాశనానికి ఓడిపోతారు. నేను చెప్పిన మాటయే అంచె దినమందు మీకు తీర్పు తీర్చును అన్నాడు యేసుక్రీస్తు. నేను చెప్పిన మాట, ఇప్పుడు భూలోకమునకు తీర్పు జరుగుచున్నది. 12వ అధ్యాయం యోహాను సువార్త 31. ఇవన్నీ కనెక్టింగ్. మీరు ఎలాగైతే సెల్స్లో లింకులు ఇస్తారో
అలాంటి లింక్స్ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది నా సువార్త ప్రకారం. 48 నేను చెప్పిన మాటయే నీ చావు రోజు గాని ప్రపంచ నాశనం రోజు గాని, రెండే రోజులు ఉంటాయి మనకి. బతుకున్న వాళ్ళకి 2 రోజులు, ఒకటి నీ చావు దినం, 2 ప్రపంచ వినాశనపు దినం. చదువునాయన, నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. వచనంలో రోమపత్రిక 9:32 వారెందుకు అందుకొనలేదు? ఇశ్రాయేలీయులు యూదులు ఎందుకు అందుకొనలేదు? దేవుడు ఎందుకు అక్కడ అందుబాటులో లేకపోయాడు? అర్థమవుతుందా? అందుకున్నారు కానీ దొరకలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక నమ్మకంతో కాదు, ఆశలతో. దేవుని వెంబడించినా ఎవరిని వెంబడించినా ఏమిస్తావు అనే ఆశ, ఆశ అదేమైనా బాగుందా? అదేమైనా బాగుందా? ఇవ్వాలనే కోరిక నాకు కలగాలి. ఇవ్వండి అని మీరు అడగకూడదు. మీకు ఏవైనా ఇవ్వాలి అనే కోరిక నాకు కలగాలి. మరి నాకు కలగాలి అంటే నా కళ్ళ ముందు మండుటెండలో కష్టపడి పనిచేసే మిమ్మల్ని చూసిన తర్వాత మీరు అడగకపోయినా మీకు ఇవ్వాలి అనే కోరిక ఏదో తృణోపణం. ఎప్పుడు బట్టలు ఇస్తే వాళ్ళకి ఏం బాగుంటుంది, ఏదో ఇంట్లో ఏదైనా సామాన్లు కొనిస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు. మిక్సీలు కొన్నాను, మంచి మంచి ప్లేట్లు కొన్నాను, మంచి మంచి కుక్కర్లు కొన్నాను, మంచి మంచి ఖరీదైన చీరలు కొన్నాను, గడియారాలు కొన్నాను, బాక్సులు కొన్నాను, డిన్నర్ సెట్లు కొన్నాను. ఎందుకు కొన్నాను? మీ పనితనం చూసిన తర్వాత నాకు కొనాలి అనిపించాలి, అందుకే కొన్నాను. మీకు ఈయనేం మనకిస్తాడులే, మనల్ని అందరినీ గొడ్డుల్లో వాడుకొని ఇంటికి పంపించేస్తాడు అనే మాట కానీ నాకు చెవిని పడింది అనుకోండి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఉండరా? అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. డిప్యూటీ డైరెక్టర్లకు డబ్బులు పంచాను, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్కి డబ్బులు పంచాను, ప్రిన్సిపాల్స్కి ఎదుగు చెక్కులు తయారవుతున్నాయి డబ్బులు పంపుతున్నాను, వరదల్లో కొట్టుకుపోయారు
స్లాబే తెత్తుకెళ్ళిపోయి పక్కన పడేస్తుందట. స్లాబని ప్రళయం మొన్న వరదలు వాళ్ళందరికీ వెంట వెంటనే 50,000 పంపాను. ఇవ్వాలి కదా. అప్పడుగు వాని నుండిని ముఖము తిప్పుకోవద్దు. అప్పడుగారు లేకే కదా. ఈ కష్టకాలంలో కూడా, ఈ కష్టకాలంలో కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అక్కడవుతుంది. నేనే అప్పులు చేస్తున్నాను, మళ్ళా నన్ను అప్పుడుతున్నారు మా నాన్న ఇస్తాడు అని నమ్మకం నమ్మకం ఉండేది. వాళ్ళకి ఇస్తున్నాను, అప్పడుగు వారి నుండి నీ ముఖమును త్రిప్పు కొనుకము. బేదలకు అప్పిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చు వానితో సమానం. నా దేవునికి ఇస్తున్నానట. మరి అన్ని లింకులు కదా, ఈ లింక్స్ అన్ని కనెక్ట్ చేసుకోవాలి మనం. అప్పుడే అట్లయితే మేమందుము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందేశారు వాళ్ళు. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు వారు విశ్వాసమూలముగా కాక వారి క్రియలు కాక క్రియలు మూలముగానైనట్టు దానిని వెంటాడిరి. ఏదో వస్తే నమ్ముదాం దేవుణ్ణి, ఏదో కలిగితే నమ్ముదాం దేవుణ్ణి. అలా నమ్మినోళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ప్రారంభంలోనే అలా నమ్మినోళ్ళు దేవుళ్ళకు తీసుకుంటారు. ఇప్పుడున్న క్రైస్తవులు ఉన్నారే సంఘాలు, నాకు పిల్లలు లేరండి, ప్రార్థన చేశాను దేవుడిచ్చాడు అందుకే ప్రభువుని నమ్ముకున్నాను అంటే పిల్లాడిని దేవుడితే ప్రభువుని నమ్ముకున్నావా? ఇవ్వకపోతే నమ్మడు. ఏమండి నాకు ఉద్యోగం లేక కన్నీరుతో ఏడుస్తుంటే దేవుడు ఉద్యోగం ఇచ్చాడంటే అందుకే ప్రభువుని నమ్ముకున్నాను, నాకు రోగం పోయిందండి ప్రభువుని నమ్ముకున్నాను అంటే ఏదైనా కలిగితే నమ్ముకుంటావా? వాళ్ళందరూ నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు. ఎందుకంటే బైబిలు ఇంత క్షుణ్ణంగా చదివిన వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు, చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు లేరు ఈరోజు. అలాంటిది ఏమైనా ఉంటే మీరే నిజమండి. నేను చూసిన ఈ ప్రపంచంలో, నేను చూసిన ఈ క్రైస్తవులలో మీలాంటి వాళ్ళు, నేను నేర్పించబట్టి మీలాంటి వాళ్ళు ఇక్కడైనా ఉన్నారు కానీ ఇంకెక్కడా లేరు. ఎంత జాగ్రత్తగా ఉండాలండి. దీనికి ఏమని అంటున్నాడంటే, ఇదిగో 33వ వచనం చివరి మాట, 9వ అధ్యాయం చివరి వచనం, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించి ఉన్నాను. ఎందుకు ప్రభు అడ్డుబండ అడ్డురాయి తగిలిస్తున్నావు? మళ్ళా వీళ్ళు తన్నుకొని పడిపోమనే. ఎక్కడండి? సియోనులో. బంగారు దేవాలయం కట్టిన చోటు, వాళ్ళు పాలుతేనులు ప్రవహించే దేశం, అక్కడికి వెళ్ళడానికి కూడా మళ్ళీ అడ్డురాయి పెట్టావా? తన్నుకొని పడిపోమనా? చూడకుండా వెళ్ళిపోమనా?
చూడండి ఏం చెప్తున్నాడు పౌలు. రాసిన పత్రికలన్నింటిలో ఈ పత్రిక చాలా కష్టమైనది. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారము అడ్డురాయి తగిలి తొట్టుపడిది పడిపోయారు. ఇటు ఇక్కడికి వచ్చి పడిపోయారా? ఇటు ఎంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి తనుకొని పడిపోయారా? వీళ్ళు ఇలా పడిపోతారని దేవుడు ప్రవక్త ద్వారా కీర్తనల గ్రంథము 118:22 కీర్తనల గ్రంథము 118:22 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. స్టీల్ ప్లాంట్ కట్టినప్పుడు రష్యా నుంచి బ్రిక్స్ వచ్చేవి. బ్రిక్స్ అంటే మళ్ళాటి ఎర్రమట్టితో చేసిన బ్రిక్స్ కాదు, తెల్లగా పాలసొనలాగా ఉండేవి. ఎందుకంటే ఇనుము మండుతున్నా మరుగుతున్నా అవి కరగవు. అన్ని రకరకాల సైజులు ఉంటాయి అందులో, రకరకాల సైజులు. అందులో ఏ ఒక్కటి మిస్ అయినా అక్కడ ఆ బుర్ర ఏర్పడుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా తీసుకెళ్లేవాళ్ళు విశాఖపట్నం పోర్టు నుంచి స్టీల్ ప్లాంట్కి. ఒకడు ఇల్లు కట్టాలనుకున్నాడు, రాయి రప్పించాడు, ఇల్లంతా అయిపోయింది, శిఖరాన్న ఒక రాయి లేదు. ఆ ఇంటి శిఖరాన్ని చివరిని ఒక అందమైన రాయి లేదు, అక్కడ సూట్ అయ్యేది. ఏమైంది 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 అని వెతుకుతున్నారు వాళ్ళు. రాళ్ళు ఎంపిక చేసినప్పుడు ఈ ఎంపిక చేసిన వాడు ఏంటంటే ఈ రాయి ఇలాగుంటుంది అటదిడ్డంగా నిసిరిశాడు, ఆ తుప్పల్లోకి విసిరిశాడు. అది అందరూ ఎతికితే దొరికింది, అది తిన్నగా తీసుకెళ్తే కరెక్ట్గా కూర్చుంది అక్కడ. ఇప్పుడు చదవండి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. మూలకే అది, ఓ పిచ్చోడా పారేసో, అది మూలకు తలరాయిరా. అలాగే ఎందుకు చెప్పాడు, క్రీస్తు అనే దేవాలయం దేవుడు క్రీస్తు వచ్చిన తర్వాత కట్టాలి అనుకున్నప్పుడు ఆ రాయిని ఇసిరేశారు, ఆ రాయిని కొట్టేశారు, ఆ రాయిని కొరడాలతో కొట్టారు, ఆ రాయిని సిలువేశారు, మేకులు వేశారు, చంపేశారు, పారేశారు ఊరు బయట. ఊరు బయట పారేశారు ఆ రాయిని. వింటున్నావా పద్మా? పద్మ రాలేదే ఇవాళ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, కూర్చో. చక్కగా వింటదారా వాక్యం, బుద్ధిగా వింటది. అది అలాగా ఎవరు కనబడతాలో చెప్పేస్తుంది, మంచిది. మాధవ్ కూడా అలాంటిది, వీళ్ళిద్దరు మంచి దోస్తులు.
దేవుని సేవలో ఉండే, పనికిరాని ఊసలాడడంలో కాదు, దేవుని సేవలో. ఏమన్నాడు కీర్తనాకారుడు? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. యశగ్రంథం 23:16. యశగ్రంథం 23:16. మరవబడిన వేశ్య సితారా తీసుకొని పాటలు పాడుతూ వాయిస్తూ పట్టణంలో తిరుగు. నీవు జ్ఞాపకానికి వచ్చినట్లు ఇంపుగా వాయించు, అనేక కీర్తనలు పాడు. నేను ఆకర్షిస్తాను నిన్ను, ఇంపైన పాటలు పాడు. ఎవరటమే? మరవబడిన వేశ్య. లోకం నిన్ను మర్చిపోయింది. ఒకప్పుడు వేశ్యవృత్తి చేసావు నువ్వు, చూసిన వాడలా కావాలనుకున్నాను నిన్ను. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఇదెందుకులే అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఒక పని చేయి, సితారా తీసుకో, అందమైన పాటలు వాయించు పట్టణంలో. అందమైన పాటలు వాయించు, వాయిస్తే ఏమన్నాడు? నీవు జ్ఞాపకమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించు. నువ్వు తృణీకరించినా, నీ దేవుణ్ణి పట్టించుకోకపోయినా, నువ్వు పాపివై మిగిలిపోయినా, దేవుడు నిన్ను రానివ్వడని బాధపడినా నువ్వు భయపడకు. నాకు దగ్గర అవడానికి ఏం చేస్తే బాగుంటుందో అది చెయ్యి. నేను నిన్ను ప్రేమించాలి కదా, నేను నిన్ను ప్రేమించాలి. నిన్ను ప్రేమించాలంటే ఓవర్ యాక్టింగ్ చేస్తే ప్రేమించరు. చాలామంది పొరపాట్లు చేసి చచ్చికొచ్చేటప్పుడు ఒక మాట అంటాను, ఆడవాళ్లతో కానీ మగవాళ్లతో కానీ, పోనీలే నాయన, తెలుసు తెలియకో పాపం చేసింది, మీరందరూ అంటరాని వారిగా చూడకండి, సోదరి అని పలకరించండి అని చెప్తానండి. ఎందుకంటే అందరూ తప్పులు చేసిన వాళ్ళం. ఎక్కడో చోట కొందరు కనబడేవి, కొందరు కనబడినవి. ప్రేమించండి. యేసు ప్రేమించాడు, యేసు ప్రేమించాడు. అలానే మంచి చెడ్డలు తెలియకుండా స్నేహాలు చేయకండి. నీవు ప్రేమించిన తర్వాత మారిందో లేదో చూడండి. మళ్ళా మీరు మరలా లోపలికి వచ్చి మళ్ళా చీడ మాట్లాడుకొని చీడ పనులు చేసుకుని ఉంటే మీరు మళ్ళా జాగ్రత్త పడండి. వీళ్ళకి మత్తిలేక నన్ను పిలిచారు, నేను లేకపోతే వీళ్ళకి దిక్కులేదు అని వచ్చిందనుకోకూడదు. నన్ను చేరదీశారు, ఎంత మంచి వాళ్ళు ఈ సంఘం అని నిన్ను పొగిడేవాళ్ళనే నువ్వు స్వీకరించాలి. చివరిగా ఒక మాట చూద్దాం. ఏమండి చదివిస్తాను 28:16. మొదటి పేతురు 2:6-7. యెషయా 28:16 ఆయన చూడండి. 28:16 యెషయా 28:16
ప్రభు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన క్రీస్తు అనబడిన రాయి, అమూల్యమైన మూలకు తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వన నమ్మిన వాడు కలవరపడడు. అదండి రాయి. ఇప్పుడు మొదటి పేతురు 2:6-7 ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడేమాత్రము సిగ్గుపడక అను మాట లేఖనము ప్రవక్తల ద్వారా రాయబడినది ఇందాక చదువుకున్నాం. విశ్వసించుచున్న మీరు మాత్రం ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో నమ్మక అదే మూలకు తలరాయి అవుతుంది. జాగ్రత్త అన్నాడు. అది అడ్డురాయి అడ్డుబండయు అయిపోయింది. మీరు అలా విసిరేశారా? అది అడ్డురాయి అడ్డుబండ అయిపోయి నువ్వే తన్నుకొని పడిపోతావు. దేవుని పిల్లలారా, మీరు దేవునికి చాలా దగ్గరగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది ప్రజల్లో సుమారు 350-400 కోట్లు నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులు కారు, సగాని సగం నామకార్థ క్రైస్తవులు, డూప్లికేట్స్. వాళ్ళు రాయిని తన్నుకొని పడిపోయారు. పడిపోయే అంధత్వంలో, చీకటిలో, గాఢాంధకారములో, తప్పుల్లో నడుచుకుంటూ పోతున్నారు. ఆరాధనలు జరుగుతున్నాయి, పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, కానీ క్రమమైన పద్ధతిలో, బైబిల్లో వ్రాయబడిన క్రమమైన పద్ధతిలో. అక్రమము చేయువారులారా, ఎవరన్నాడు? క్రమాన్ని వదిలేసి చేస్తున్నవారులారా, మత్తయి 7:1. క్రమమైన పద్ధతిని విడిచిపెట్టి అక్రమమైన పద్ధతిలో నడుస్తున్నవారులారా, 7:23. మత్తయి యేసుక్రీస్తు స్వయాన్న మాట్లాడుతున్న మాటలవి. చూసావా వాళ్ళని ఏమంటాడో? మీరు నమ్మలేదు, మీరు విశ్వసించలేదు, అడ్డురాతిని అడ్డుబడ్డను సియోనులో స్థాపించాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారము మీరేం చేశారు? అడ్డురాయి తగిలి తొట్టురుపడిరి. ఆ తొట్టురుపడిన వారితో చెప్తున్నాడు. ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, మీరెవరో నాకు తెలియదే అంటాడట. అమ్మ బాబోయ్, అక్కడికి వెళ్ళాక మీరెవరూ తెలియదంటే మన పరిస్థితి ఏంటి? ఎంత బెంగ, నాశనానికి వెళ్ళిపోవాలి. చదువునైనా
అక్రమము చేయువారులారా, అక్రమము చేయువారులారా, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండి ఓ, నేను అలాగంటాను ఓ. నా దగ్గర వాదోపవాదాలు దిగుతారు అనుకో, పో, ఇంక నీతో డిస్కషన్ అవసరం. న్యాయాన్ని ఒప్పుకోలేని అడ్డంగా అబద్ధాన్ని నిజమని ట్రై చేస్తున్న పో. నీ చేత చెప్పించుకునేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి చదువుకున్నాను, ఇప్పటికీ చదువుతూనే ఉంటాను. 74 వచ్చినా అలా చదువుకుంటూనే ఉంటాను. ఇంతకీ ఎవరితో అంటున్నాడు ఈ మాట? 21 వచ్చిన చూడండి, నేను అక్రమము చేయువారులారా నా ఇద్దరుండి పుండుని ఎవరితో అంటున్నాడు? ప్రభువా, 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 అలసిపోయినంత వరకు పిలిచి నన్ను పిలిచి ఇలా నన్ను ప్రభువా 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 అని నన్ను పిలిచేవాడు పరలోకానికి వెళ్ళడు. కానీ పరలోకమందున్న నా తండ్రి ఇష్టమేది భూలోకంలో ఉన్న మీ చేతిలోని 66 పుస్తకాలు. పరలోకమందున్న నా తండ్రి చిత్తం ఏంటో తెలుసా? భూలోకమందున్న మీ అందరి చేతిలో 66 పుస్తకాల బైబిల్ ఉంది. అది పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము. ఎందుకంటే అప్పటికి ఇంకా బైబిల్ ప్రింట్ అవ్వలేదు కదండి. యేసుప్రభు చెప్పిన నాటికి బైబిల్ ప్రింట్ అవ్వలేదు. పరలోకములో ఉన్న తండ్రి చిత్తమే 42 మంది కూడా వ్రాశారు పిల్లలకి. జాగ్రత్తగా దీన్ని చదవండి, జాగ్రత్తగా నడవండి, జాగ్రత్తగా స్వర్గానికి చేరుకోండి. ఆ దినమందు అనేకులు నరకానికి పోదామా స్వర్గానికి పోదామా? ఓ జనం, ప్రపంచ జనం, కోటాను కోట్ల జనం, వాళ్ళ మధ్యన దేవుడనే మాట వినండి. ఇలా అంటున్నారు, ప్రభువా ప్రభువా, నీ నామమును ప్రవచించాం, నీ నామాన్ని యేసు రక్తంతో పో అనగానే పోయాయి దెయ్యాలు. నీ నామమును అనేకమైన అద్భుతాలు చేసేసాం అని మీరు అంటారు. అప్పుడు నేనేమంటానంటే, నేను మిమ్మల్ని ఎన్నడనూ ఎరుగనే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి 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 పొండి. అందుకే నేను ఎవరిని రండి 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 ఎప్పుడైనా రమ్మని ఎవరినైనా రమ్మనానా? మిమ్మల్ని ఎవరినైనా రమ్మనానా? మన దగ్గర సరుకు మంచిదైతే జనాలు వస్తారు కొనడానికి. మన దగ్గర సరుకు నీసుకప్పు కొడుతుంటే అది రారు. మన షాప్ ముందుకు వచ్చి ముక్కు మూసుకొని వెళ్ళిపోతారు. అర్థమైందా? అందుకే నేను ఎవరిని పిలవనండి. ఇష్టపడిన వాళ్ళు వస్తారు, ఇష్టపడిన వాళ్ళు వింటారు, ఇష్టపడిన వాళ్ళు హృదయపూర్వకంగా చేస్తారు, ఇష్టపడిన వారు పరలోకానికి వెళతారు. ఓకేనా? ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి.